Hello friends, welcome back to our channel Prabhati Sweet Home. రోడ్డు పక్కన బండి మీద వేసే చిన్న పునుగులు పల్లీల చట్నీతో ఉల్లిపాయలతో తింటే ఈవినింగ్ స్నాక్గా అద్దరిపోతుంది కదండి ఆంధ్ర ఫేమస్ అసలు ఆ చిన్న పునుగులు ఉంటే ఎంత బాగుంటాయో మరి ఆ పునుగులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి మినప్పప్పు తీసుకోవాలి కొత్త మినప్పప్పు అయితే ఇంకా బాగుంటుంది అలాగే ఒక కప్పు మినప్పప్పుకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రెండుసార్లు నీళ్లతో కడిగి శుభ్రపరచుకొని ఆ తర్వాత అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని నాలుగు గంటల సేపు మినపప్పును నానపెట్టుకోవాలి వేరే గిన్నెలో రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇది మునిగే వరకు నీళ్లు పోసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మినపప్పు బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అందులో కొంచెం మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా మంచిగా కలపండి మొత్తం బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని దీన్ని ఆరు గంటల సేపు అలా మ్యారినేట్ ఇవ్వాలి అంటే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఆరు గంటల తర్వాత చూస్తే ఇది పొంగి మనకి రెడీ అవుతుంది దీంతో ఇడ్లీ వేసుకుంటే బాగా వస్తాయి అదే పిండితో ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాము ఒక కప్పు పిండి తీసుకుంటున్నాము ఒక కప్పు పిండికి అరకప్పు పిండి పావు కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ బియ్యం పిండి వేయటం వల్ల పునుగులు అనేవి మంచిగా వస్తాయి గుల్లగుల్లగా వస్తాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చిటికడు వంట సోడా వేసుకొని వాటన్ని కలిసేటట్లు కలపండి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత స్పూన్ తీసేసి చేతితోనే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ జాడుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవటం వల్ల మనకి పునుగులు ఎక్కువ ఆయిల్ని అబ్జార్బ్ చేయవు మంచిగా వస్తాయి ఇక్కడ చూపించినట్లు ఆ టెక్స్చర్లో కలుపుకోండి ఇలా వస్తుంది పిండి అప్పుడు మనకు పునుగులు బాగా వస్తాయి దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచేయాలి అలా ఉంచేయటం వల్ల మనకి మైదా పిండిను బియ్యం పిండి బాగా నాని పునుగులు అనేవి గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అది హీట్ చేసుకోండి ఆయిల్ వేడెక్కాక మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా డ్రాప్ చేసుకోవాలి అలా చిన్న చిన్న ఉండలుగా వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇవి వేసేటప్పుడు పక్క నుంచి సైడ్ నుంచి చిన్నగా డ్రాప్ చేసుకోవాలి లేకపోతే మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఇవన్నీ వేసాక వెంటనే వాటిని డిస్టర్బ్ చేయకుండా కదపకుండా కొంచెం అవి కొంచెం వేగాక ఆ తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని కాల్ మనం ఫ్రై చేసుకుంటే బంగారు రంగులో వేగి మనకి చిన్న పునుగులు రెడీ అవుతాయండి బయట వైపు క్రంచిగా కరకరలాడతా అలాగే లోపల మెత్తగా అలాగే చట్నీతో ఉల్లిపాయలతో కలుపు తింటే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చింది కదండి న